మనకైతే ఇది ప్లాన్ అయితే ఉన్నది మనకు ఉత్తాకారే పడతాంది బుడ్రే అష్టదిగ్బంధం అంటే తూర్పుత్రము ఈ సినిమా అష్టదిగ్బంధం బ్రహ్మస్థానంలో మనకు ఏంటంటే మా ఆయన బుక్ లో మనకు ఉన్నది ఈ శాస్త్రంలో దాని మళ్ళ ఇప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తాను ఓకే నాయగారు ఇది బ్రహ్మాండం ఉన్నది నాలుగు మూలల మధ్య ఇక్కడ లోపల నాలుగు మూలలు ఉన్నది చుట్టూ కూడా మధ్య రౌండ్ వృత్తాల్లో ఉంది బ్రహ్మాండంగా నాభిస్థానం ఇది నాభిస్థానం బ్రహ్మాండం ఎవరికైతే ఏ అబ్జెక్షన్ ఉండదు కూడా ఇక్కడ బ్రహ్మస్థానం ఏంటంటే మన రక్షపేట బుట్ట కదా 11 12 13 14 లోపల బ్రహ్మ ప్రతిష్టాపకులు అయ్యగారు అంటే ఇప్పుడు 8 దిక్కులు ఏర్పడతాయి 4 8 సమాన భాగాలు 8 భాగాలు సమాన భాగం ఎవరు బొమ్మ కూడా 3 ఫీట్లు కాస్తారించడం 18 ఫీట్లు మనకు ఇక్కడ 18 ఫీట్లు జ్యోతిష ప్రకారంగా మన ఆయన మా గురువు ఎవరికైనా దైవం సంబంధించింది మనం చేసుకుంటూ పోతాను అయ్యగారు కూడా మనం చెప్పడం జరిగింది ప్రతిష్టా గ్రంథం ఉంటది ఇది ఇదేమో మనకు వాస్తు వర్గ గ్రంథం ఇది ప్రతిష్టా వాస్తు గ్రంథం అనేటువంటిది ఉంటది ఇది గ్రామకట నామకట అంతటి లెక్కంత ఒకసారి లెక్కేద్దాం మనం లెక్కేసి కరెక్ట్ అయితే మనం చేసేద్దాం నువ్వు ఎక్కడైనా నాలుగు ముక్కలు ఉంటాయి కానీ ఆ నాలుగు మూలలు రోడ్లు లేని కాడ చేయాలి 20,000 గ్రామానికి 25 చేయాలి మనకి 25,000 సంఖ్య ఉన్నటువంటి గ్రామం ఉన్నటువంటిది 25,000 జనాభా ఉన్నటువంటిది అంతా మనకి లెక్క వచ్చింది కానీ తూర్పు వైపు భాగానికి కొద్దిగా కలిపినాం కనుక దాని సంఖ్యను బట్టి కూడా మొత్తం నిర్ణయం చేసి దీన్ని ఎట్లా నిర్ణయం చేయాలి సెలెక్ట్ కొలతలు అనేటువంటిది మనం ఏర్పాటు చేద్దాం మాట్లాడి ఐదున్నర చుట్టూ కాదు తొమ్మిది యాగశాల సంబంధించింది మన రంగశాయపేట బుడ్రాయి యాగశాలకు సంబంధించిన కొలతలతోటి మనం ఇక్కడ నిర్మాణం అయితే చేసినాము ఇక్కడ ఇక్కడ గర్భ సంబంధించింది మనం చేసుకొని ఇక్కడ నెట్టు గర్భానికి మనం అయితే పుణుకోవడం జరిగింది ఇదంతా ఇక్కడ ముగ్గు సంబంధించి పోవడం జరుగుతుంది మిగిలిన పోతాండి ఇక్కడ మనకు యాగశాల సంబంధించింది మిగిలిన వేస్తులతోటి మనైతే మనం చేసుకుంటున్నాం నా పేరు దామోదర్ అంజనవాస్తా జ్యోతిష నిపుణ్యం ఈ యాగేశాల సంబంధించింది ఈ కొలతలు ఏంది అంటే మనకి ఇప్పుడు మళ్ళొకసారి టేప్ పెట్టి మనం కొలిచి చూస్తూ ఉంటాం యాగశాల సంబంధించింది మనం చేయడం జరుగుతుంది గర్భ సంబంధించింది ఇవన్నీ మనకైతే వాస్తు సంబంధించి నిర్మాణ సంబంధించింది అయితే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది మనకు నాలుగు ఫీట్లతోటి డైమండ్ షేప్ త్రిభుజాకారం సంబంధించింది రావాలి మనకి ఇక్కడ అది చేస్తాం మనకి వాస్తుపకరంగా త్రికోణం అనేది వచ్చింది మనకు డైమండ్ షేప్ లో మనకు యాగశాల సంబంధించింది ఇది డైమండ్ త్రికోణాకారం అంటారు దీన్ని ఇక్కడ మన గర్భ సంబంధించింది పెట్టుకున్న ఇక్కడ ఈ కొలతలతో వచ్చేసిన మన కొలతలు కూడా నెంబర్ వన్ ఎక్స్పీరియంట్గా మనకు ఈ అయ్యగారు చెప్పిన దానికి మొగిలడం మేము కలిపి చేయడం జరుగుతుంది ఇక్కడ దీన్ని ఏంటంటే ఇక్కడ వచ్చింది మనకు యోని ఆకారం 3 ఫీట్ల 2 ఇంచులు 4 ఫీట్ల 6 ఇంచులతోటి యోని అని ఒకటి మనకు వచ్చింది త్రికోణం అని వచ్చింది మనకి ఇది ఇది మనకు డైమండ్ గర్భం వచ్చింది ఇక్కడ మనకు వేదికలు వచ్చినాయి మనకి ఇక్కడ ఇవన్నీ కొలతలు కొలిచి మనం చేయడం జరుగుతుంది ఇక్కడ వాసు నిర్మాణం సంబంధించింది యాగశాల సంబంధించింది ఇదంతా ఇక్కడ మన గర్భం ఇది అక్కడ దైట 7 ఫీట్లు 8 ఫీట్లతోటి మనకైతే ఇది వచ్చేసింది మనకి ఇక్కడ ఇక్కడ మెయిన్ మనకి ఇట్లా ఇట్లా ఉంటుంటుంది మనకి ఈ కొలత ఇట్లా
फीट मन इकोचे मन की अंत इक वेद यंत्र पूजे उठा होम गुंड इकोर जो యాగశాల సంబంధించి యజ్ఞం చేసేది కదా యజ్ఞగుండం సంబంధించింది వేద మంత్రాల తోటి వేద అయ్యగారులు బ్రహ్మణ ముహూర్తం తోటి వేద పండితులు అయ్యగారులు 41 మంది వస్తారు ఇక్కడికి ఈ బుడరేకానికి ఒక వైభవం వచ్చేది ఉండది వాళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది అక్కడ త్రికోణము అక్కడ యోని గర్భము వర్తులాకారం అంటే ఇక్కడ పెట్టి యజ్ఞాలు యాగాలు చేసుకుంటే ఈ యంత్రానికి శీతలైన దానికి ఒక అద్భుతమైనటువంటి పవర్ ఉంటుంది ఇక్కడ పంచకోణం ఇక్కడ పంచకోణం అంట ఇన్నే ఉన్నదా 10 గంటలు ఇన్నే ఉన్నా మళ్ళీ అంట 3 గంటలు వచ్చేది ఇది ఒక్కటే గంట శిలా వచ్చేది ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టింది అన్నీ ఒక్కటే అసలు లోకల్ కొలు తెంటున్నా ఈ కొలు తెంటున్నా అని చెప్పలేదు సప్లై చేయని వాళ్ళు ఇలా కార్యక్రమం లేక దాంతో మాకు కలిసి पंचकोण 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 योग त्रिकोण इधी मेन यागशाल अभी वोला इधी सरपोदा लेदा वाली सरपोदा అన్ని కోణాల కంటే పంచకోణం అంటే కార్ సంబంధించి ఇది కట్టాలంటే మాకు 2 గంటల టైం పట్టింది మాకు ఇది చేయాలంటే నక్షత్రం నక్షత్రం ఉత్తరం ఆరుకోణంలో 2 డబ్బాలు పొడుగుతే ఆరుకోణం వస్తుంది ఈ పంచకోణాలు రావాలంటే చాలా కష్టమైంది మాకు మిగిలినది మాకైతే సర్ చేయడం జరిగింది అంటే కోణాలు అది బాపతి మనకు కార్ అనేది వచ్చింది ఇక్కడ ఇక్కడ యోని సూత్రం వచ్చింది అక్కడ త్రికోణము ముఖ్యమైనటువంటి యాగశాల సంబంధించింది అందరూ పెద్ద మనుషులు ఎవరైనా పూజ చేసుకో బ్రాహ్మణుడు ఇక్కడ పూజ యజ్ఞాలకు అందరు హారులు ఉంటారు అది వర్తులాకార రౌండ్ ఉన్నది మనకైతే ఈ దీని బట్టి మనం ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ వర్తులాకారం ది త్రికోణము యోని ఐదు ఐదుకు సంబంధించింది పంచముఖంది బ్రహ్మస్థానానికి సంబంధించిన కొలతలు ఇవన్నీ మనకు యాక్టింగ్ వచ్చేసింది ఇక్కడ యాగశాల సంబంధించిన కొలతలు కూడా మనం ఖచ్చితంగా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ బుడరాయి సంబంధించిన వివరాలకు సంబంధించింది రాణేకరా మొగలాగా ఏ రాణి యూట్యూబ్ లో పడతావు మనం అంత ఇక్కడ బ్రాహ్మణ్స్ మనం చెప్పిన దానికి మొగలాన ఉన్న మనం చేయడం జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ పెద్దమ్మకలమ్మ గుడి పక్కకు ఇక్కడ ఎక్కడ స్థలం లేదు మన గుడి కాడ ఇక్కడ పెదమాకలం గుడికి నిర్ణయం చేసుకున్నారు దాని బట్టి మనం చేయడం జరిగింది ఇది 36 అంటే మనకు 12 అంటే 4వ 12 బుల 36 అంటే 12 12 ఇది గర్భం సంబంధించిన కొలతలు వచ్చింది మనకు ఎటు 12 అంటే చిత్రశాల భవంతి ఎనకడ మన ఆయన మేము కట్టేసిన వీటినే కానీ ఇప్పుడు కట్టే యోగాలు లేవు కట్టే స్థలం లేదు చేయలేని పరిస్థితి ఒక యాగశాలకు సంబంధించింది మధ్యద్వారాలకు సంబంధించింది మధ్య అటుకు ఇది ఇది దక్షిణం ఉండింది ఉత్తరం అంటే సోమసూత్రము బ్రహ్మసూత్ర సోమసూత్రం అయింది ఇక మన తూర్పండం అనుకో అది అది పడమర ఇటు వచ్చేసి తూర్పు అంటే ఇది బ్రహ్మసూత్ర సంబంధించింది ఇటువంటి ఇళ్ళల్లో వేద పండితులతో పూజలు చేసేటంటే అఖండ ఐశ్వర్యం సంబంధించింది యజ్ఞ పవిత్రమైతే అయితే పూజ చేసిన లెవెల్ కూడా నెంబర్ 1 పొజిషన్ కొద్దంటది నా పేరు దామోదర్ అంజన వాస్తాత్ర జ్యోతిష్య నిపుణ్ణి లక్ష సర్పేని గంట బిల్లు కొడుతూ మా వీళ్ళు అంటే ఇంకోటి ఈ యాగశాల సంబంధించింది ఏంటంటే 36 ఫీట్లతో వచ్చింది ఈ మూల డైరెక్ట్గా మనకు అక్కడికి ఈ గర్భం కాడికి వచ్చి అటు ఆగ్నేయ అది ఈశాన్యకి వెళ్తుంది అది ఆ మూల అక్కడికి వచ్చేసింది మనకు మళ్ళీ రెండవది ఏంటంటే మళ్ళీ నైరుతి నుండి ఈ దారం పడుతుంది కదా ఆ వాయు మూల నుండి మళ్ళీ ఆగ్నేయ మూలకు మనకు ఇది చక్కగా పోతుంది ఇది అంటే ఈ గర్భస్థానానికి వచ్చేసింది ఈ గర్భం నుండి చక్కగా మనకు విశ్వాన్ని కనెక్ట్ అయ్యేది మనకి ఇది ఎంత ఇది ఇదంతా మనకు చూసే యజ్ఞశాలకు సంబంధించింది అయ్యగారులు ఇవన్నీ చేసుకోవడం జరిగింది ఇది ఎంత నెంబర్ 1 పొందినది
मुफ आर अट पन्न मूल मुफ आर फीट तो मन को वे मन को मन को मुफ आर फीट वी अट अखंडी मनकैते ऑलरेडी 36 फीट कोल्तल प्रकारंगा गर्भगुडी संबंधी यागस्थल संबंधी पशुल कोट्टालकि इंटि निर्माण संबंधी छत्रशाल भवन मध्य सेंटर अभी ब्रह्मस्थान पेट्टि अभी ओपन स्कै चेस्तां बैकि ओपन स्कै चेस्तां यज्ञशाल बट्टी यज्ञ संबंधी एक्व अय्यप्प टेंपल मैं चूस केरळ इकड़ मैं अदे टाइप मन यज्ञ चेयडानिकि मन कुंकुम चेयडं जरुगुतुंदि टैंक पद फीट मुफ आर सगम पद्धन फीट सेंटर कोलतल तो मन चूस अरे कल उदा मन की पद्धन फीट अंटे मुफ आर सगम पद्धन फीट गर्भ उ सेंटर कोलता चूच्छ बैठक चूंटे मन को पदार फीट अंत गलवकोस्तान की ना फीट द्वार मन को द्वार बंधा के आटंक लेकिन चाहिए अंत मैं चूसावा अखंडी रही मन को अब अटे अश्चिम वायु उत्तर वायु सेंटर को मन को पदार फीट अट पदार पदार अटे मुफ रूम फीट अंत मन को ना फीट द्वार वे सेंटर कल सेंटर इकड़ी स्कैचे दूर इकड़ मन के यागशाल मन के पेकटील कटोन तात स्वातंत्र अंत कटोनी शिखरा संबंधी माला दी अभी 12 फीट गर्भ ओके इकड़े इधी यज्ञ संबंधी देवेना नाग मूल 12 इध 12 फीट इध 12 फीट इध 12 फीट इध 12 फीट संबंधी मोतम गर्भा संबंधी मन को इकड़कोचे द्वार काड़क 16 फीट इध 16 फीट एडना 16 फीट द्वारा संबंधी इध 16 फीट तो जी इध 16 फीट यज्ञ यागशाल संबंधी एवना 16 फीट पड़ते इत ना फीट द्वारा ना फीट द्वारा तो एक्सलेंट उ नंबर वन पोजिशन उठाटी अटे इसोट यागशाल एपड़ना मन को बुडरपे तब यागशाल अंत मन की सोटे कोलता दीकटे अगर पूजा पुरी दैव संबंधी इकड़े लोक की कोलता 36 फीट चड़ता यागशाल अंत यह दैव संबंधी कोलता का बड़ी गिटे अंदर वेल मंदिर कुर्चो यज्ञ नलब मंद अयगर तो डिस्ट्रिब्यूट अटे बिट बिट वील की बुडर का यज्ञशाल संबंधी यूथ कमीटी एम चेसेंटे और टोकन जरिए आ टोकन प्रकार एवरक दी अब पूजा चुस्के अतार गंपले पूजा पूजा की आटंक अवकाश है अगर सिस्टमेटिक बेटी टोकन आ टोकन चोट इक यागशाल पूजे नंबर नक्सल सर्फेजन गंट बिल अंजन वस्त संबंधी मैटर मीद मन बुडर की संबंधी पेदमकलम का मन चयन जो यागशाल संबंधी अंदर इकड़ ऊर्जे प्रमुख वीलू चेसे इकड़ निर्माण संबंधी यह आटंक लेकिन मन इकड़े पूनक जरिए इकड़ यापन चेयर जरूरत इकड़ वील अगर होम गुंड तैयार अड़ स्टार इकड़ रूम फीट लो चलिए इध मन को फाइव स्टार संबंधी पंचमुख संबंधी गुर्त मन आलरे अड़ योनि सूत्र वे मन को मरकड़ त्रिकोण वादी गर्भम इवी मनक यज्ञशाल संबंधी मन पूर्ति वीडियो तीसको मन अभी चयन जरूरत इकड़ मन मुता यज्ञशाल संबंधी होमा की कुंकुमार्चन तो होमा इकड़ नंबर वन इध मनक क्यारी मन चयन जरिए इदंत अरे पोदनाटे इकड़ मत यागम तो जन जनल तो विपरीत रिंपत मन इक प्रस्ताव के
ఇక్కడ యాగశాల సంబంధించింది మనం ఇక్కడ తీయడం జరుగుతుంది పెద్ద మక్కల ముగ్గు పక్కం యాగశాల సంబంధించింది మనం ఇక్కడ చేయడం జరిగింది యాగశాల 36 ఫీట్ల తోటి ఇక్కడ మొత్తానికి అయితే స్కెచ్ చేసుకుందాం అక్కడ పెద్ద మంకాల ముగ్గు తోటి అన్ని సరి చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మొత్తం వాస్ సంబంధించిన మ్యాటర్ మీదనే ఇక్కడ గుళ్ళు గోపురాలు సంబంధించింది ఎక్కడైనా కూడా చేసి ఇట్లా చేయడం జరుగుతుంటుంది యజ్ఞ యాగం సంబంధించింది మనం చేసుకోవడం జరిగింది ఈ గర్భ సంబంధించింది యాగం సంబంధించింది పూజ పురాలు చేయడం ఇక్కడ ఒకటి పెట్టుకుళ్ళు అక్కడ త్రికోణ సంబంధించింది అక్కడ మనం పెట్టుకోవడం ముగ్గు పోసుకోవడం జరిగింది యోని సంబంధించింది కూడా ఇవాళ కంప్లీట్ కాబోతుంది ఉత్తరాకారం సంబంధించింది ఇక్కడ నిర్మాణం అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు మొత్తం తయారైతుంది మనకి ఇక్కడ సంబంధించింది ఇక్కడ నేను పొద్దుటైతే ముగ్గులు పోసినాం ఇప్పుడు వీళ్ళతోటి చేయించడం జరుగుతుంది అక్కడ యజ్ఞం సంబంధించింది రంధ్రాలు గూటలు తీసుకోవడం పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ నెంబర్ 1 ఎవరో మన తండ్రి